హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ టీవీ ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో ఈ రోజు వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆజ్ కీ బాత్. ఊసరి వెళ్లి ఆపద వస్తేనే రంగులు మారుస్తుంది, అది ప్రకృతి దానికిచ్చిన వరం, అది ధర్మం కూడా. కానీ ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు ఉన్నారు చూడు, వీరికి ప్రకృతి అవసరం లేదు, ధర్మాధర్మాలు అవసరం లేదు. తమ అవసరాన్ని తమ ప్రయోజనాన్ని బేరీజు వేసుకుని ఊసరి వెళ్లి కంటే వేగంగా నైపుణ్యంగా రంగులు మార్చగలరు. ఎంతైనా వారికి వారే సాటి. ఈ విషయాన్ని పసిగట్టకపోతే ఓ ప్రజానీకమా, మీ జీవితంలోని సంతోషపు రంగులు వెలసిపోయి మీ ముఖాలు వాడిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లోకి జారిపోయి చివరకు బోర్డులు లేని చౌరస్తాలో చేస్తలిడిగి పిచ్చోళ్ళ మిగిలిపోతావు అంటూ ఆజ్ కీ బాత్ కనిపిస్తోంది. అలాగే ప్రధాన వార్తగా ధూమ్ధామ్గా దశాబ్ది ఉత్సవ ఖర్చులకు 105 కోట్ల రూపాయలు విడుదల, చరిత్రలో నిలిచిపోయే దశాబ్ది సంబురాలు. జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కీలక సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ప్రధాన వార్త చూస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకు కొత్త పార్లమెంటు పంచాయతీ, ఈ నెల 28న ప్రధాని మోడీ చేతుల మీదుగా పార్లమెంటు ప్రారంభోత్సవం, రాష్ట్రపతి ప్రారంభించేలా కోరుతూ పిటిషన్, రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సరికాదన్న పిటిషనర్ అంటూ మరో వార్త చూస్తున్నాం. అలాగే ఇందిరా పార్క్ వద్ద గొల్ల కురుమల ఆందోళన, గాంధీ భవన్ కు దున్నపోతులతో ర్యాలీ అనే మరో వార్త చూస్తున్నాం. అదేవిధంగా అమ్మాయిలదే హవా, తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, అగ్రికల్చర్ లో 86%, ఇంజనీరింగ్ లో 80% అంటూ మరో వార్త ఇక్కడ కనిపిస్తోంది. అలాగే మరో ప్రధాన వార్త ఇక్కడ కనిపిస్తోంది, అక్రమాలపై సమర శంఖం, ఆధారాలతో వెలుగులోకి తెస్తున్న ఉలుకు పలుకు లేని అధికార ప్రభుత్వం, ప్రతిపక్ష నేతలకున్న సోయి వారికి లేకపాయే. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ రామాలయ భూముల అన్యాక్రాంతంపై వరుస కథనాలు రాసిన ఆదాబ్, భూముల సంరక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న రాష్ట్రీయ వానర సేన, తీవ్రంగా స్పందించిన బీజేపీ నేత విజయశాంతి అనే వార్త ఒకటి కనిపిస్తోంది. అలాగే డెహ్రాడూన్ ఢిల్లీ మధ్య వందే భారత్, వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ అనే వార్త ఇక్కడ కనిపిస్తోంది. అలాగే మరొక విషాదకర వార్త ఇక్కడ కనిపిస్తూ ఉంది, మరణంలోనూ ఒకరికొకరు, హైదరాబాద్ అంబర్పేటలో తీవ్ర విషాదం, భర్త అంత్యక్రియలు జరిగిన తర్వాతి రోజే భార్య ఆత్మహత్య, పెళ్లి జరిగిన ఏడాది వ్యవధిలోనే ఇద్దరి మరణం అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. విధి ఎంత విచిత్రమైనది, ఎంత కఠినమైనది, మూడు ముళ్లతో ఒకటై అయిన వారికి దూరంగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఒకరినొకరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్న జంటపై కన్ను కుట్టిందో ఏమో, పెళ్ళ ఏడాది కూడా తిరగకుండానే భర్తను హార్ట్అటాక్ రూపంలో మృత్యువు తీసుకెళ్లిపోయింది. ఆ తర్వాత అది భరించలేని భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉత్కంఠ రాజకీయాలు, పొంగులేటి జూపల్లిలతో ఈటల రాజేందర్ రహస్య భేటీ, బీజేపీలకు చేర్చేందుకు చివరి ప్రయత్నాలు, హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్ లో సమావేశం, గన్మెన్లు వ్యక్తిగత సిబ్బంది లేకుండానే నేతల భేటీ, ఇటీవలే సమావేశమైన ఈటల పొంగులేటి జూపల్లి అంటూ వార్త చూస్తున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావులను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నాయకత్వం పట్టు విడవకుండా ప్రయత్నిస్తోంది. గన్మెన్లు వ్యక్తిగత సిబ్బంది లేకుండానే నేతలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ బలోపేతంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు భాజపా సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. ఈ సమయంలోనే వీరితో భేటీ నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. అలాగే మరొక వార్త ఇక్కడ కనిపిస్తోంది, అధికార పార్టీ ముసుగులో అక్రమాలు, ఎక్స్ ఆర్మీకి చెందిన ప్లాట్లు కైంకర్యం, రాత్రికి రాత్రే షెడ్ల నిర్మాణం, అడ్డదారిలో ఇంటి నెంబర్లు పొందిన వైనం, 1 ఎకరా 33 గుంటల ప్రభుత్వ భూమి హాంఫట్, కబ్జా విలువ 80 కోట్ల పైమాటే, అధికారుల కళ్ళుగప్పి అక్రమ నిర్మాణాలు, నల్ల చెరువు సాక్షిగా అక్రమ దందా, 16వ వార్డు కౌన్సిలర్ బాధితుల ఫిర్యాదు, ఆపై కేసు నమోదు అంటూ ఒక వార్త చూస్తున్నాం. అదేవిధంగా ఓఆర్ఆర్ టెండర్లపై సిబిఐకి ఫిర్యాదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు కనుక ఈ నిర్ణయం, వేసవి సెలవుల అనంతరం కోర్టుకు వెళ్తాం, కేటీఆర్ మౌనంగా ఉండడం వెనుక మతలవేంటి, ఓఆర్ఆర్ కోసం ఓ కార్పొరేషన్ పెట్టాలంటూ ఎమ్మెల్యే రఘునందన్ డిమాండ్ చేసిన వార్తని ఇక్కడ చూస్తూ ఉన్నాం. నాలా కబ్జాకు జిహెచ్ఎంసి గ్రీన్ సిగ్నల్, ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా సరే చల్లం లేని అధికారులు, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే పరోక్షంగా సహకరిస్తున్న జిహెచ్ఎంసి, జిహెచ్ఎంసి అధికారుల వ్యవహారం ప్రభుత్వానికి తెలియదా, చందానగర్ గౌతమీనగర్ ఓపెన్ నాలా కబ్జా వెనుక జిహెచ్ఎంసి సహకారం, మాజీ జోనల్ కమిషనర్ అనుమతి ఇచ్చారంటూ ఓ ఐఏఎస్ పై తోసేస్తున్న ఇరిగేషన్ అధికారులు, ప్రజల ఆస్తిని కొంతమంది కబ్జా చేయడంపై ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటున్న ఓటర్లు అంటూ ఒక వార్త ఇక్కడ కనిపిస్తుంది. అలాగే బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఒక వార్తగా చూస్తున్నాం. ఆదాబ్ కథనానికి స్పందన అనే మరో వార్త ఇక్కడ కనిపిస్తోంది, 10వ వార్డులో ప్రారంభమైన డ్రైనేజీ పనులు, జల్పల్లి పురపాలక సంఘం 10వ వార్డు వాడే సాలేహిన్ బస్తీలోని ఓ గల్లీలో అంతర్గత డ్రైనేజీ పనుల నిమిత్తం గుత్తేదారు సుమారు 4 రోజుల క్రితం పనులు ప్రారంభించి రోడ్డు మధ్యలో డ్రైనేజీ పైపుల కొరకు గుంతను తవ్వి నిర్మాణ పనులు మధ్యలోనే నిలిపివేయడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తమకు కలుగుతున్న ఇబ్బందులను ఆదాబ్ పాత్రికేయుడికి వివరించడంతో సోమవారం ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో అసంపూర్తి పనులతో ప్రజలకు అవస్థలనే వార్త ప్రచురితమైంది. కథనంతో స్పందించిన స్థానిక కౌన్సిలర్ సంబంధిత మున్సిపల్ అధికారులను గురువారం డ్రైనేజీ పైప్
లైన్ పనులకు పురమాయించారు. దీంతో బస్తీవాసులు సంతోషం వ్యక్తం చేస్తూ పనులు నాణ్యతతో త్వరితగతిన డ్రైనేజీ పైప్లైన్ మ్యాన్ హోల్ నిర్మాణాలు పూర్తి జరిగేలా వార్డు కౌన్సిలర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అదేవిధంగా సీఎం కేసీఆర్తో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అనే వార్త చూస్తున్నాం. అక్రమ నిర్మాణాలకు అడ్డగా నాగారం మున్సిపాలిటీ విచ్చలవిడిగా షెడ్ల నిర్మాణాలు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్న అధికారులనే మరో వార్త కనిపిస్తోంది. అలాగే పేదల పక్షాన బీఎస్పీ పార్టీ పోరాటం చేస్తుంది అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను కూడా ఒక వార్తగా చూస్తున్నాం. ఇవి ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.